అతిథి అధ్యాపకులను రెన్యువల్స్ చేయాలని ఇంటర్ బోర్డు కమిషనర్ ఉమర్ జలీల్ గారికి హర్షవర్ధన్ రెడ్డి, గెస్ట్ లెక్చరర్స్ సదానందం గౌడ్, వెంకటేష్ నారాయణ రెడ్డి నాయక్ వివరించి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత 8 సంవత్సరాల నుండి నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తున్న అతిథి అధ్యాపకులు నేటికి రెన్యువల్స్ రాక జీతాలు లేకపోవడంతో దుర్భరమైన జీవితాలతో కష్టాల పాలవుతున్నారు. కరోనా కష్టకాలంలో మానవత్వ దృక్పథంతో ఆలోచించి గెస్ట్ లెక్చరర్స్ ని రెన్యువల్స్ చేసి జూన్ నెల నుండి జీతాలు అందించాలన్నారు. 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న 1493 మంది గెస్ట్ ఫ్యాకల్టీ పనిచేయడం జరుగుతున్నది. గత 8 సంవత్సరాల నుంచి ఒక డెడికేటెడ్ వాళ్ళు తమ యొక్క విధులను సమర్థవంతంగా నిర్వర్తించడం జరుగుతున్నది. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను కాపాడడం కూడా క్రియాశీలక భాగస్వామ్యం అవుతున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకో మా పైన ఒక వివక్షపూరిత విధానం కొనసాగిస్తున్నది. ఇంటర్మీడియట్ వ్యవస్థలో పనిచేసినటువంటి గవర్నమెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ పార్ట్ టైం కానీ ఎంటీఎస్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ వీళ్ళందరి విధంగా రిన్యూవల్స్ చేశారు. ఒక గెస్ట్ ఫ్యాకల్టీ మాత్రమే రిన్యూవల్ చేయలేదన్నమాట. దయచేసి మేము కమిషనర్ గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారు, ముఖ్యమంత్రి వర్యులు మా పైన దయ ఉంచి మానవత దృక్పథంతోటి 1493 మంది కుటుంబాలను కాపాడే విధంగా వారికి రిన్యూవల్ చేసి వారిని ప్రభుత్వంలో కళాశాలలో అధ్యాపకులు తీసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందుకే కమిషనర్ గారిని కలవడం జరిగినది. గౌరవ కాంటెస్టెడ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారి యొక్క సహకారంతో మేము కలవడం జరిగినది. వారుడంగా ఇక్కడ ఉమర్ జలీల్ సార్ గారు సానుకూలంగా స్పందించరు, తప్పకుండా మీరు న్యాయం చేస్తామని చెప్పండి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగినది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేటీఆర్ సార్ గారు ప్రత్యేకమైన దృష్టిని సారించేసి ఈ గెస్ట్ ఫ్యాకల్టీ 1493 కుటుంబాలకు న్యాయం చేసే విధంగా వారికి రెన్యువల్ చేసి జూన్ నుంచి వారికి జీతాలు ఇప్పించే రకంగా ఒక ప్రయత్నం జరగాలని చెప్పండి కోరుకుంటున్నాము. జై జై తెలంగాణ.